నాకు సంబంధించి డీటెయల్స్ ఏంటి ఆ వ్యక్తి ఎవరు జీవిఎల్ ఏదైతే విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో కార్న్పూర్ కు చెందినటువంటి వ్యక్తి శ్రీ శక్తి భార్గవ్ డాక్టర్ శక్తి భార్గవ్ అనే ఒక వ్యక్తి అతనిపైన చెప్పు విసిరేశాడు అయితే ఇంకా కంటిన్యూ చెప్పు విసిరేసిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు కానీ కొంతసేపు అయితే గందరగోళ పరిస్థితి ఏర్పడింది శక్తి భార్గవ్ అనే డాక్టర్ ఎందుకు కాన్పూర్ నుంచి వచ్చి మరీ పార్టీ ఆఫీస్లో ఈ జీవీఎల్ మాట్లాడుతున్న సమయంలో ఈ విధంగా చేశాడు అనే దానిపై ఒక స్పష్టత అయితే రాలేదు ప్రస్తుతం పోలీసులు శక్తి భార్గవ్ని వెంటనే చెప్పు విసిరేసిన వెంటనే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా శక్తి భార్గవ్ని పట్టుకుని అదుపులోకి తీసుకుని వెంటనే ఆయన్ను పోలీసులు అప్పచెప్పారు పోలీసులు వెంటనే కమల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు అసలు ఎందుకు ఈ విధంగా చేశారు అన్న దానిపై ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉంది కానీ జీవీఎల్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ ను కొనసాగిస్తూనే ఇది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీసులోకి వచ్చి మళ్ళీ పార్టీ నేతల మీద దాడులు చేస్తున్నారు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్న విషయాన్ని ఆయన చెప్పాడు అయితే కాన్పూర్లో ఏదైతే కాన్పూర్కు సంబంధించి ఇటీవల మురళీ మనోహర్ జోషి అక్కడి నుంచి పోటీ చేశారు గత ఎన్నికల్లో కాన్పూర్ నుంచి ఆయన పోటీ చేశారు మురళీ మనోహర్ జోషికి ఈసారి టికెట్ లభించలేదు కాబట్టి మురళీ మనోహర్ జోషిలో ఎవరైనా ఆయన అనుచరులు ఎవరైనా ఉన్నారా ఆయనకు సంబంధించినటువంటి సానుభూతి పనులు ఎవరైనా ఏ విధంగా చేశారన్న దానిపై అయితే మనకు ఇంకా కొంత వివరాలు రావాల్సి ఉంది మొత్తానికి కాన్పూర్కి చెందినటువంటి డాక్టర్ శక్తి భార్గవ్ ఎందుకు వేశారు అన్న దానిపైన మరికొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది కానీ ఒక ఇదే తొలిసారి కావటం కొత్తగా కట్టినటువంటి ఈ యొక్క బీజేపీ కార్యాలయంలో ఇటువంటి సంఘటన జరగటం ఇదే తొలిసారి అని మనం చెప్పుకోవచ్చు గత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చిదంబరం ఇదే విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక విలేకరే ఆయన మీద చెప్పేశారు ఆ విలేకరి తర్వాత ఆప్ పార్టీలో చేరి ఇక్కడ ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆయన ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పంజాబ్లో మళ్ళీ అక్కడ ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి కొన్ని ఒక సందర్భంలో అయితే చిదంబరంకు సంబంధించి రెండుసార్లు ఒకసారి చెప్పుదలు దాడి జరిగింది ఒకసారి విలేకరి మరో విలేకరి ఆయన షూ తీసుకొచ్చి ఆయన టేబుల్ మీద పెట్టి పోయారు ఇప్పుడు చిదంబరంకి గతంలో జరిగినట్లుగానే ఇప్పుడు జీవీఎల్కి జరిగింది అయితే జీవీఎల్కు దూరంగా విలేకరుల సమావేశంలో విలేకరులతో పాటు కూర్చున్నటువంటి శక్తి భార్గవ్ దూరంగా తన చెప్పును ఆయనపై విసిరేశారు అంటే ఆయనకి తగలకుండానే అది కింద పడింది కానీ శక్తి భార్గవ్కు సంబంధించి మనకు వస్తున్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వివరాలను బట్టి చూస్తుంటే ఆయన విజిటింగ్ కార్డు మనం చూస్తే భార్గవ్ హాస్పిటల్ అని కూడా ఉంది అంటే అతను ఒక హాస్పిటల్ కూడా నడుపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది డాక్టర్ శక్తి భార్గవ్ ఎంఎస్ సర్జరీ అన్న ఒక ఏదైతే ఒక ఐడి కార్డును కూడా ఇక్కడ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయ సిబ్బంది బయటపెట్టారు 15263 సివిల్ లైన్స్ కాన్పూర్ 1 అంటూ ఆయనకు సంబంధించినటువంటి శక్తి భార్గవ 2008@gmail.com ఈ వివరాలు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉన్నాయి మొత్తానికి ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి శక్తి భార్గవ్ ఈరోజు జీవీఎల్పై చెప్పుల దాడి చేయటం మనం చూసాం కాన్పూర్కి అంటే ఒకవేళ మురళీ మనోహర్ జోషి సానుభూతి పరుడై ఉండొచ్చు మురళీ మనోహర్ జోషికి అద్వానీకి సుమిత్ర మహాజన్కి ఇట్లా 75 సంవత్సరాలు దాటినటువంటి నేతలందరికీ కూడా ఈసారి టికెట్ నిరాకరించడంతో కొంతమంది వారి సానుభూతి పరులంతా కూడా పార్టీ అధినాయకత్వంపై కొంత ఆగ్రహంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అందుకే ఈ సంఘటన జరిగినట్లుగా ప్రాథమికంగా మనకి అందుతున్నటువంటి సమాచారం ఇప్పుడే పోలీసులు వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు అసలు ఎందుకు కాన్పూర్ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది అతను ఎందుకు ఇది చేశాడు అనే దాని మీద కొన్ని వివరాలు ఇంకా మనకి రావాల్సి వస్తుంది జీవీఎల్ పైన వేసినటువంటి చెప్పుకు సంబంధించి వివరాలు కూడా కొన్ని ఇప్పుడే వస్తున్నటువంటి వివరాలను చూసుకుంటే ఐడెంటిఫై కూడా ఇంకా చేయలేదు మొత్తానికి అతను రిపోర్టర్ అయితే కాదు రిపోర్టింగ్ సమయంలో విలేకరుల సమావేశంలో ఆ సమావేశంలో పాల్గొని ఈ విధంగా తన నిరసనను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది అయితే మొత్తానికి సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టడంపై పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఆ సీనియర్ నేతల యొక్క ఏదైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఆగ్రహంగా ఉందన్నది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం కృష్ణ బేసిక్ గా ఢిల్లీలో ప్రెస్ మీట్స్ అన్ని కూడా పార్టీ ఆఫీసులోనే జరుగుతూ ఉంటాయి అయితే విలేకరులు కాకుండా ఇతరులు కూడా ప్రవేశించొచ్చా అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఆ వాతావరణానికి సంబంధించి
అంటే జనరల్ గా స్వాతి విలేకరుల సమావేశంలో సమావేశం ప్రతి పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల టైంలో సమయంలో ఈ ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులంతా కూడా ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి అదే విధంగా సాయంత్రం ఒకసారి మూడు సార్లు కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఉదయం ఒకళ్ళు వస్తారు మళ్ళీ సాయంత్రం. ఈ జీవీఎల్ అయితే గత నాలుగైదు రోజులుగా మధ్యాహ్నం 1 గంటకి ఈ విలేకరుల సమావేశాన్ని పెడుతున్నారు. కొంతమంది కొన్ని సమయాల్లో అయితే కేంద్ర మంత్రులు ఎవరైనా ఢిల్లీలో అందుబాటులో ఉన్నప్పుడు ఆ టైంకి కేంద్ర మంత్రులు కూడా వచ్చి విలేకరుల సమావేశంలో పాల్గొని ఉంటారు. కొంత కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు మాత్రం కొంత సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. కానీ అధికార ప్రతినిధులు కొంతమంది చిన్న వాళ్ళు వచ్చినప్పుడు అంత పెద్దగా సెక్యూరిటీ ఏర్పాట్లు పెద్దగా చేయరు. కానీ ఆ కొత్తగా నిర్మించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం కనుక చూసుకుంటే బాగా సెక్యూరిటీని దాటే రావాల్సి ఉంటుంది. పార్టీ కార్యకర్తలు అదేవిధంగా విలేకరులు వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఐడెంటిటీ కార్డు లేకుండా లోపలికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రతి చోట కూడా అంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి పిఎం కానీ అమిత్ షా కానీ ఇతర నేతలు రోజు కూడా పార్టీ కార్యాలయానికి వస్తూ పోతుంటారు. కాబట్టి ఒక ప్రత్యేక వ్యవస్థను సెక్యూరిటీ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశారు. ముందు ద్వారం నుంచి కూడా ఎవరిని అలో చేయకుండా మీడియాను కూడా వెనక నుంచే అలో చేస్తారు. వచ్చేటప్పుడు కూడా అందరికీ ఐడి కార్డులు చూపించి మరీ ఐడి కార్డులు ఇటు విలేకరులు కానీ కెమెరామెన్ కానీ ఎవరైనా సరే ఐడి కార్డులు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐడి కార్డులు ఉంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐడి కార్డులు లేదంటే ఆర్గనైజేషన్స్ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా చూసి తరువుగా ఆ తర్వాతనే విలేకరుల సమావేశం మందిరంలోకి అనుమతిస్తారు. కానీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే మేము పార్టీ కార్యకర్తలు ఫలానా చోటు నుంచి వచ్చామంటే కూడా అప్పుడు పార్టీ కార్యాలయానికి సంబంధించి ఎవరినైనా కలవాలంటే ఆ పార్టీ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ వేరే ఎవరినైనా కలవాలంటే ఆ వాటికి సంబంధించినటువంటి కార్యాలయ ఆ గదులకు మాత్రమే అలా చేస్తారు. వాళ్ళకు వెళ్ళేటప్పుడు కూడా సెక్యూరిటీని వాళ్ళు ఏ రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రూమ్ వరకే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడిచి మళ్ళీ బయటికి తీసుకొస్తారు. కానీ ఈ సంఘటనలో ఈ కాన్పూర్కి సంబంధించినటువంటి శక్తి భార్గవను మరి ఎలా ఈ యొక్క మీడియా హాల్లోకి అలో చేశారనేది మాత్రం అర్థం కావట్లేదు. అంటే మీడియా హాల్లో జరుగుతున్న సందర్భంలో అందరూ పార్టీ కార్యకర్తలే కదా అని అలో చేస్తుంటారు. కొంతమంది అయితే పార్టీ కార్యకర్తలు కూడా విలేకరుల సమావేశం జరుగుతున్నప్పుడు వస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈయన కూడా వచ్చి ఉండొచ్చు కానీ తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే ఈయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే మనకు తెలుస్తుంది. కానీ జీవీఎల్ చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఆయన పార్టీ కార్యకర్త కాదా అనే దాంట్లో కొంత సందేహం అయితే కనిపిస్తుంది. ఇటువంటి కాంగ్రెస్ సానుభూతి పరుడు కాబట్టి ఆయన వచ్చి తన మీద చెప్పు విసిరాడు. ఇంకా ఇటువంటి దాడులు ఇంకా పెరుగుతాయి. బీజేపీకి సంబంధించినటువంటి నేతలపై ముందు ముందు ఇంకా చాలా పెరుగుతాయి. ఇప్పుడు మాటలతోనే దాడులు చేస్తున్నారు. చౌకీదార్ చోర్ అంటూ చౌకీదార్ వ్యవస్థను చౌకీదారులందరినీ కూడా దొంగలుగా చిత్రీకరించారంటూ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా ఆరోపణలు చేశారు. తర్వాత ఓబీసీకి సంబంధించినటువంటి ప్రధాని మోదీలంతా కూడా దేశంలో మోదీలంతా కూడా ఈ యొక్క అవినీతి పరులంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మోడీ తనకు అనుకూలంగా తన ప్రచారంలో వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే మోడీలంతా కూడా చోర్లే అంటే మోడీ అంటే ఓబీసీలంతా కూడా చోర్లేనా అన్న యాంగిల్లో ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక కులం ఒక మతం ఒక ప్రాంతాల వారీగా కూడా మోదీ గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారు. సో వాటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఇది లేకపోతే ఎందుకు ఈ విధంగా జరిగింది ఒక ప్లాన్గా జరిగిందా అన్నది కూడా మనం చూడాల్సింది. అంటే కొంత సానుభూతి తీసుకోవడం కోసం కూడా కొంతమంది ఏవైనా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా వేయించారా అన్న యాంగిల్లో కూడా ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుంది. కానీ శక్తి భార్గవ్ అయితే ఖచ్చితంగా పార్టీకి చెందినటువంటి వ్యక్తిగానే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం. సో పార్టీకి చెందినవాడే కాబట్టి ఈ చెప్పును ఇచ్చినందువల్ల పార్టీకి సంబంధించి పార్టీ తీసుకున్నటువంటి పార్టీ అధినాయకత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని ఏవైనా తప్పుడు నిర్ణయాలు అయితే వాటి పట్ల నిరసన తెలిపేందుకే ఈ విధంగా చేస్తుంటారు. అయితే మరికొద్దిసేపట్లో ఈ వివరాలన్నీ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. స్వాతి రైట్ కృష్ణ థ్యాంక్ యూ. సో జీవీఎల్ పై చెప్పు విసిరిన వ్యక్తి డాక్టర్ శక్తి భార్గవ్ గా తెలుస్తోంది. అయితే తనపై చెప్పుతో దాడి జరిగిన తర్వాత జీవీఎల్ మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. This was a condemnable action on the part of the Congress party. This is yet another attempt by another Congress inspired person who comes in here to show the same kind of mentality. The same kind of mentality. I think I would request all of you to please continue sitting here. Because we won't get deterred by these criminal elements in the society. We will not be deterred by such negative elements. We condemn this action and we expect the entire media to condemn this action which you have witnessed in this very press conference.
कौन है रे? दिस मैन इज बीइंग टेकन आउट ऑफ द बीजेपी क्यों झूठा फेंका है आपने? बोलिए क्यों बोले? क्यों जूता फेंका है आपने? प्रेस कॉन्फ्रेंस के पीछे जूता क्यों फेंका आपने? अरे चलो इसको लेके जाओ, लेके जाओ, लेके जाओ, कैमरा नहीं है, भाई साहब कैमरा ऑन कर, ये क्या ఢిల్లీలో ఎంపీ జీవీఎల్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉండగా ఓ వ్యక్తి చెప్పు విసిరారు. బీజేపీ ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. क्यों जूता फेंका है आपने? प्रेस कॉन्फ्रेंस के पीछे जूता क्यों फेंका है आपने? अरे चलो इसको लेके जाओ, लेके जाओ, लेके जाओ, लेके जाओ, लेके पकड़ो जल्दी. कैमरा नहीं है, भाई साहब कैमरा ऑन कर, ये क्या తనపై చెప్పుతూ దాడి జరిగిన తర్వాత జీవీఎల్ మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. This was a condemnable action on the part of the Congress party. This is yet another attempt by another Congress inspired person who comes in here to show the same kind of mentality, the same kind of mentality. I think I would request all of you to please continue sitting here. We would, because we won't get deterred by these criminal elements in the society. We will not be deterred by such negative elements. We condemn this action, and we expect the entire media to condemn this action which you have witnessed in this very press conference. कौन है रे? दिस मैन इज बीइंग टेकन आउट ऑफ द बीजेपी क्यों जूता फेंका है आपने? బీజేపీ ఎంపీ జీవీఎల్ కు పార్టీ ఆఫీసులోనే తీవ్ర అవమానం ఎదురైంది. జాతీయ రాజకీయాలపై మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండగా ఒక్కసారిగా ఒక షూ ఆయన మీదకు పడింది. అయితే అది గురి తప్పి ఎదురుగా ఉన్న టేబుల్పై పడింది. వెంటనే షూ విసిరిన వ్యక్తిని బీజేపీ పార్టీ ఆఫీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చెప్పు విసిరిన వ్యక్తి యూపీకి చెందినవారు. నిందితుడి పేరు శక్తి భార్గవ్ అని అక్కడ దొరికిన ఐడి కార్డు బట్టి తెలుస్తోంది. అతను చెప్పెందుకు విసిరాడు, ఏంటన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిచ్చి జూతా క్యూ ఫేక ఆపనే ఇక్కడ అరే చలో ఇస్కో లెక్ జా లెక్ లెక్ పకడ జల్దీ కెమెరా నహీ హై భాయ్ సాహబ్ కెమెరా ఆన్ కర్ యే క్యా తనపై చెప్పు పడడంతో జీవీఎల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినా ఇలాంటి వాటికి తాము భయపడము అంటూనే తనపై చెప్పు విసిరిన ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని జీవీఎల్ ఆరోపించారు. ఈ ఘటనను అందరూ ఖండించాలన్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రేరేపిత వ్యక్తి పనేనని విమర్శించారు. This was a condemnable action on the part of the Congress party. This is yet another attempt by another Congress inspired
a person who comes in here to show the same kind of mentality. The same kind of mentality. I think I would request all of you to please continue sitting here. We would, because we won't get deterred by these criminal elements in the society. We will not be deterred by such negative elements. We condemn this action and we expect the entire media to condemn this action which you have witnessed in this very press conference. జీవీఎల్ పై దాడి ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్, జీవీఎల్ పై దాడి చేసిన వ్యక్తి గురించి వివరాలు తెలిసాయా? బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ నరసింహారావు బీజేపీ ఎంపీ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో కాన్పూర్ చెందిన శక్తి భార్గవ్ అనే సమావేశంలో బీజేపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ కు పార్టీ ఆఫీసులోనే తీవ్ర అవమానం ఎదురైంది. జాతీయ రాజకీయాలపై మాట్లాడేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఒక్కసారిగా ఒక షూ ఆయన మీదకు పడింది. అయితే అది గురి తప్పి ఎదురుగా ఉన్న టేబుల్పై పడింది. వెంటనే షూ విసిరిన వ్యక్తిని బీజేపీ పార్టీ ఆఫీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. చెప్పు విసిరిన వ్యక్తి యూపీకి చెందినవారు. నిందితుడి పేరు శక్తి భార్గవ్ అని అక్కడ దొరికిన ఐడి కార్డు బట్టి తెలుస్తోంది. అతను చెప్పు ఎందుకు విసిరాడు, ఏంటన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. తనపై చెప్పు పట్టడంతో జీవీఎల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినా ఇలాంటి వాటికి తాము భయపడము అంటూనే తనపై చెప్పు విసిరిన ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని జీవీఎల్ ఆరోపించారు. ఈ ఘటనను అందరూ ఖండించాలన్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రేరేపిత వ్యక్తి చేసిన పనే అని ఆయన విమర్శించారు. తనపై చెప్పుతో దాడి జరిగిన తర్వాత జీవీఎల్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. దిస్ వాజ్ ఎ కండెమ్నబుల్ యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ యట్ అనదర్ అటెంప్ట్ బై అనదర్ కాంగ్రెస్ ఇన్స్పైర్డ్ పర్సన్ హూ కమ్స్ ఇన్ హియర్ టు షో ద సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. The same kind of mentality. I think I would request all of you to please continue sitting here. We would, because we won't get deterred by these criminal elements in the society.
We will not be deterred by such negative elements. We condemn this action and we expect the entire media to condemn this action which you have witnessed in this very press conference. జీవీఎల్ పై దాడి ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ను అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, జీవీఎల్ పై దాడి చేసిన వ్యక్తి గురించి వివరాలు ఏమైనా తెలుసాయా? రైట్ భారతి, కొద్దిసేపటి క్రితమే బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మీడియాతో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అతనిపై కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవ్ అనే యువకు శక్తి భార్గవ్ అనే వాసి అతనిపై ఒకసారిగా బూట్ విసిరేయడంతో జీవీఎల్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కసారిగా అతను శక్తి భార్గవ్ని అదుపులోకి తీసుకున్నారు. శక్తి భార్గవ్ని నేరుగా ఇక్కడ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తరలించారు. అసలు ఎందుకు అతనిపై చెప్పుతో అతను బూట్తో దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు గల కారణం, ఆయన బీజేపీ ఆఫీస్ లోకి ఏ విధంగా వచ్చారనే పూర్తిగా కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆ బూట్ పడ్డ కొద్దిసేపటి తర్వాత కూడా అతను మీడియాతో మాట్లాడుతూనే పూర్తిగా ఇక్కడ ఇలాంటి చర్యలు చేపడుతున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడై ఉంటారు, ఇలాంటి దాడి చేయడం పట్ల కూడా అతను ఏమి నేను భయపడడం లేదు, కానీ ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది, చాలా మంది సానుభూతి పరులు ఇలాగే చేస్తున్నారు, అయినా కానీ మీడియా సమావేశం కొనసాగిస్తున్నే పూర్తిగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి బెదిరింపులకు మేము తగ్గేది ఏమీ లేదు, భయపడేది ఏమీ లేదంట కూడా జీవీఎల్ కామెంట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే శక్తి భార్గవ్ కాన్పూర్ చెందిన ఇతను ఎంఎస్ సర్జన్ గా చెప్తున్నారు, ఇతను వెంటనే పోలీస్ స్టేషన్ తరలించారు, విచారణ చేపడుతున్నారు, ఎందుకు జీవీఎల్ పై తప్పు విధించాల్సి వచ్చింది, అసలు బీజేపీ కేంద్ర కార్యాలయంలోకి ఎలాంటి ఐడి కార్డు లేకుండా ఇలా ఎలా అనుమతించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు రావాల్సింది. ఏదేమైనా కానీ జీవీఎల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఆయన పక్క రూమ్ లో కూర్చున్నారు, ప్రస్తుతం ఆయన బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఎందుకు ఈ చెప్పుదారి జరిగింది, వాళ్ళందరూ వారిపైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు ఇదానని కూడా జీవీఎల్ మాట్లాడుతూ కూడా కామెంట్ చేశారు భారతి. సో బీజేపీ ఆఫీస్ ప్రతినిధులు ఏమని చెప్పారు? ఇక్కడ ఉన్న సిబ్బంది జనరల్ గా ఇక్కడ మామూలుగా అయితే మీడియాకు సంబంధించిన మీడియా ప్రతినిధులు నిత్యం వస్తూ ఉంటారు బీజేపీ వెంకటగిరి నుంచి, కానీ ఇతను శక్తి భార్గవ్ నేను ఎంఎస్ సర్జన్ అని చెప్పుకుంటూ ఈయన బీజేపీ కేంద్ర కార్యాలయంలోకి వచ్చినట్టు కూడా ఇక్కడున్న సిబ్బంది చెప్తున్నారు. అతను ఈ మీడియా సమావేశం జరుగుతున్న రూమ్ లోకి కూడా వెళ్ళడం, అతను నేను ఇక్కడ రిపోర్టర్ అనే చెప్పుకుంటూ కూడా అతను లోపలికి ఎంటర్ అయినట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఏం జరిగిందనే పరిస్థితుల్లోనే అతను వెంటనే తన బూట్ కాల్తోని జీవీఎల్ మాట్లాడుతున్న సమయంలో అతనిపై బూట్ విసిరేయడం జరిగింది జీవీఎల్ పైన. అయితే ఇతని క్షుణ్ణంగా ఇతను ఫేస్బుక్ ఐడిని ఇతన్ని పరిశీలిస్తుంటే కాన్పూర్ సంబంధించిన వ్యక్తి కావడంతో పాటుగా ఇతను కొంచెం బీజేపీకి వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టడము, బీజేపీ పైన వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు అయిన లాంటివి కూడా చేస్తుంటారు, కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడుగా ఉన్నాడని కూడా వీళ్ళంతా కూడా అంటున్నారు. అయితే అతన్ని పోలీస్ స్టేషన్ కి దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి సిబ్బంది ఒక్కసారిగా జీవీఎల్ పైన బూట్ విసిరేయడంతో ఆ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అతన్ని అదుపులోకి తీసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే విచారణ చేపట్టారు, ఎందుకు ఈ బూట్ విసిరాల్సి వచ్చింది గల కారణాలను కూడా పోలీసులు విచారించబోతున్నారు భారతి. థ్యాంక్ యూ సతీష్.